राष्ट्र प्रजलकु दलितुल कोसम पेट्टिन शिबिर दलित बंद इदि ఏ విధంగానైతే రైతు బంధు అన్ని కులాల వాళ్ళకు న్యాయం జరిగిందయ్యా ఇది వ్యాపార కూలీలకు అట్టడుగు వర్గాలకు పెట్టిన స్కీమ్ ఇది దళితులకు భూములు లేవు రైతు బంధు కింద డబ్బులు రావడం లేదు ఇవాల చాలా మంది భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా స్కీమ్ వర్తిస్తా ఉంది ఆ భూములు లేనటువంటి వ్యక్తులు దళితులు దళిత కూలీలు వాళ్ళ కోసమే ఈ స్కీమ్ ఉపయోగపడతనేటువంటిది కూడా గమనించుకోవాలి కొంతమంది దళితులకేనా అంటే అయ్యా రైతు బంధు కింద వాళ్ళకి రాట్లేదు కదా కాబట్టి దళిత బంధు కింద వాళ్ళకొస్తది రేపొద్దున ఎస్టీలు ఎస్సీలు ఎస్సీల కాదు ఎస్టీలు ఇతర పేద వర్గాలకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తది రేప రాబోయే కాలంలో ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు ఒక మంచి హృదయంతో ఈ స్కీమ్ పెట్టాడు దీన్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది स्वागत बलका अवसर अन्नी राज पार्टी स्वागत बलकाली नवा चूस मैं एवं तमिलने वीरभद्रम गारेदू आये क्लीयर ऐपार दी मैं स्वागति दलित बंधु कार्यक्रम मैं स्वागति अभी पार्टी इधन चपे धैर्य लेवा स्वागत धैर्य चला बाधाक विषय ये राजकीय नड़ते पद लक्षल पार्टी कांग्रेस पार्टी इतदा बीजेपी पार्टी इतदा ये पार्टी चत नेशनल पार्टी वाले काबटे स्वतंत्र डिक्लेर चेयल अमल सत्ता उार्टी इवा टीआरएस पार्टी सदर्भंग दाखिल संपूर्ण मैं मदत अखिल पक्ष अंदर कल सतोषि मुख्यमंत्री गार अंदर मन एम चेयटा दलित पेद वर्ग कदा पार्टी नड़पे दलित पेद वर्ग कदा मन उद्यम से मैं अट्ठावे स्कीम वर्वा दाने पाबंदी अमल बाध्यता मनमीदने दी अर्थंस अवसर उ मरकसारी सदर्भंग विज्ञप्ति ने राजकीय पार्टी अरे एवर एवर आना मैं राजेन्द्र राजेंदर विषय में अर्थम चुस्टे राजेंदर अवनीति परुड़ा कादा राजेंदर यह पदवी ने अड्डम पेकोनी 700 एकरालु वेल कोटि रूपये संपादिंचिनट्टुगा आयने चेप्पिंडु 40 एकराल 40 एकराल भूमि दलित असैंड भूमिलनि चेतुलो उन्नट्टुगा राजेंदरे चेप्पिंडु नेनु ओकटे चेप्ता उन्ना राजेंदर गारिकि आ भूमिलु वेंटने वापसी ఆ భూములు ఇవ్వకపోతే నీకు పుట్టగతులు ఉండవు ఎవరు సొమ్మని ఆ భూములను కాజేసినవని రాజేందర్ని అడతావని ఇటల్ రాజేందర్ని అదొకటే కాదు ఆలయ భూములు నీ చేతుల్లో ఉన్నవి నువ్వు కబ్జా పెట్టుకున్నావు ఆ భూములు కూడా వాపసు ఇవ్వాలని నేను ఇవాల డిమాండ్ చేస్తా ఉన్నా నేను అందుకే హుజూరాబాద్ ఎమ్మెల్యేలు ప్రజలందరిని కోరుతా ఉన్నా అతన్ని ఎన్నికల్లో బహిష్కరించాలి మనిషిని చూసినంత మంచోడు కాదు పై రూపులు ఉన్నటువంటి పద్ధతులని లేడు दलित अर्थम चुस्काल హుజూరాబాద్ प्रजल अर्थम चुस्भंग बहिष्क चेसा ओट अत अवसर लेदानी सदर्भंग विज्ञप्ति काबट्ट आ मोसगाड़ की तक गुणपाठन चपाल अवसर उ असैन भूमि हक आये एवरिचार सदर्भ में अड़ता आये स्वयं फोन चेदे असैन भूमि वापसी तप नी सपोर्ट चेयन आये पार्टी उपाने पार्टी उपाने आये ना फोन इदेमाट चपा अरे रे इन वेल को इकड़क संपादा हास्टल उठी गोसीपट लेने परस्तर बतिर इला वकर भूमि एडल आईना दलित भूमि मिगता एट संपादी मैं दलित भूमि ने वापसी मैं आयन की दादी वाल आये पने जो परस्त चूसा ना पत्रिक అల్ల బామ్మర్దట మల్సూర్ రెడ్డి మాదిగ ముండ కొడుకులు ఉల్లాంజ కొడుకులు ఇట్లా భూతమండలు తిరుగుతారండి ఈ రకమైన మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఇవాల రాజేందర్ గారు ఈటల్ రాజేందర్ గారి బావమరి సొంత బామ్మర్ది జమున గారి అన్ననో తమ్ముడో మరి ఆయన ఇష్టం వచ్చిన భూతులు దళితులను తిడుతున్నట్టుగా ఇవాల పత్రికల్లో చూశాను మీడియాలో కూడా చూశాను
చాలా బాధాకరమైన ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏది ఏమైనా ఫ్యూడల్ విధానానికి, స్వస్తి బలికి, సమసమాజ స్థాపనకు మార్గం చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని దళితులంతా ఒక్కటి కావాలి. కేసీఆర్ పెట్టినటువంటి పథకం ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కూడా మొత్తం రాష్ట్రమంతా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదేదో హుజూరాబాద్ కోసం పెడుతున్నారు, ఎన్నికల కోసమే పెడుతున్నారు. ఎక్కడన్నా మొదలు పెట్టండి, అక్కడ మన దళితులే ఉన్నారు కదా. అక్కడి నుంచి మొదలుకొని మొత్తం 119 నియోజకవర్గాల్లో అంతా కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అమలు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా అమలు చేయాలి. 70 లక్షల మందికి సాయం అందాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ పథకం ప్రజల ప్రభుత్వ పథకం. ఏ పథకం పథకాలు పెట్టినా 70 ఏళ్ళ మాకేం రాలేదండి. నా జాతికి ఏం రాలే. ఇవాళ నేను రాజకీయాల కంటే అతీతంగా ఒకటే ఆలోచిస్తా ఉన్నా, ఈ పథకం ఒకటి వస్తే నా జాతి మేలవుతుంది. అంబేద్కర్ ఆలోచించిన విధానం అమలవుతుంది. అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ఎవరు పనిచేసినా ఒక అంబేద్కర్ లాగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేననేది ఏంటంటే, ఇవాళ ఏదో రకంగా ఈ పథకానికి గండి కొట్టే కుట్ర పడుతున్నారు, ఆ స్కీమ్ ముందుకు సాగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని 100కి 100% నేను వ్యతిరేకిస్తా ఉన్నా. దళితులు ఎవరు కూడా మిమ్మల్ని మెచ్చుకోరు కదా, గ్రామాలలో మిమ్మల్ని రానియరని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికి చేతినైతే దండం పెడతా ఉన్నా. మీరు ఈ రకమైన మాటలు బంద్ చేయండి, వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పని బంద్ చేయండి, వాళ్లకు వాళ్ళ కడుపు కొట్టే పని బంద్ చేయమని నేను ఈ యొక్క పథకానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎంత అరిచినా మీ మాట ఎవడు పట్టించుకోరు. మీరు ఏ రకమైన మాటలు చెప్పినా దళితులు ఎవరు వినరు. ఇది గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఏదో రాజీనామా చేస్తానని రాజే మరి ఎవరు రాజగోపాల్ రెడ్డి గారు రోజుకోసారి చెప్తుండే ఆయనకి ఏదో ఆట ఆడుకున్నట్టుందంటున్నది. ఒక్కసారి నువ్వు రాజీనామా చేసి చూడవయ్యా, నీకు డిపాజిట్ వస్తుందో రాదో నేను చూస్తా. ఎందుకు అంత ఉరుకులాడుతున్నావు? నువ్వు రాజీనామా చేద్దామంటే ఖచ్చితంగా రేపు పోటీ వస్తుంది. పోటీలో ఎవరు గెలుస్తారు, ఏ స్కీమ్స్ అమలైతే ప్రభుత్వం చూసుకుంటుంది. దేనికోసం నువ్వు రాజీనామా చేస్తావంటే అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ స్కీమ్ ముందుకు రావద్దు, ఈ స్కీమ్ అమలు కావద్దు, ఈ స్కీమ్ కనుక ముందరికి వస్తే మాకు బతుకు తెరువులు ఉండేటువంటి పద్ధతిలోనే మీరు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఏ ఎమ్మెల్యే కూడా అట్లా మాట్లాడు. నేను నీకేదో వ్యతిరేకంగా మాట్లాడాలి లేదు, కానీ నువ్వు చాలాసార్లు వింటున్న టీవీలలో రాజీనామా చేస్తారు రాజీనామా చేస్తానని. నువ్వు రాజీనామా చేస్తే ఎవడు భయపడు. నువ్వు రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో మళ్ళీ టీఆర్ఎస్ గెలుస్తుంది. నువ్వెక్కడ గెలుస్తావా? నువ్వు ఎట్ట గెలిచినావో అందరికీ ఎరికే. కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే, ఎవరు కూడా ఈ స్కీమ్కి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. 2 సంవత్సరాలు పోని, 2 సంవత్సరాల తర్వాత పనిచేయకపోతే అప్పుడు ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు, ప్రతిపక్ష పార్టీలు అడుగుతాయి, తప్పేం లేదు. కానీ మొదలు పెట్టకముందే దాన్ని మొదలు పెట్టొద్దు అన్నట్టుగా మీరు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీని క్వశ్చన్ చేయడం తప్పులేదు, కానీ దళితులకు ఇచ్చే ఈ స్కీమ్ను బంద్ పెట్టమని అడగటం తప్పు కాదా? ఈ స్కీమ్ ముందుకు రావద్దని చెప్పడం తప్పు అవునా కాదా? ఇవాళ నేను ఎవరినైనా అడుగుతున్నా, ఈ స్కీమ్ను వ్యతిరేకించే ప్రతి వారిని అడుగుతున్నా. ఒక దళితుడిగా నేను అడుగుతా ఉన్నా, నా ప్రజానీకానికి అందే ఈ ఫలాన్ని అందకుండా చేస్తున్నారు మీరు. ఇంతకాలం మీరే తిన్నారా మా పేర్లు చెప్పి, దళితుల పేర్లు చెప్పి మీరే అనుభవించారు. మా వాళ్ళకు వచ్చింది ఏం లేదు, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ఫలాన్ని అందనటువంటి పరిస్థితుల్లో ఫలాలు అందించడానికి ముందుకొచ్చిన కేసీఆర్ను అభినందించాలనా వద్దా మీరే చెప్పమని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా.